ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ బడులలో చదువుతున్నటువంటి 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే సిబిఎస్ఈ కింద ఇంతకుముందు ఓకే అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్టేట్ సిలబస్ కిందనే పరీక్షలు రాయించబోతున్నారు. ఇది నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకు అంటే వాళ్ళకి ఈ మధ్యన పెట్టినటువంటి టెస్టుల్లో వాళ్ళల్లో మెజారిటీ దాదాపుగా 60 నుంచి 70% మంది సిబిఎస్ఈ పాఠ్యాంశాలు చదవలేకపోతున్నారు, లెక్కలు చేయలేకపోతున్నారు, అవగాహన చేసుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ దారి పొద్దున రాస్తే ఫెయిల్యూర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈజీ మీకు ఏదంటే ఇప్పటిదాకా స్టేట్ సిలబస్లో అన్నారు కాబట్టి వాళ్ళది ఇప్పుడు ఈ ఏడాది స్టేట్ సిలబస్లోనే వాళ్ళని పరీక్ష రాసేయాలి, రాసేందుకు ఏర్పాట్లు చేయమని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. తద్వారా ఈ ఏడాది ఈ సిబిఎస్ఈ వాళ్ళందరూ కూడా స్టేట్ సిలబస్ కిందనే పరీక్ష రాయబోతున్నారు.